హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ముందు ఒక వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్. అంటే ఒక సీక్రెట్ కోడ్ అనేది చెప్పాను. ఆ కోడ్లో ఆ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు ఎవరి కాల్స్ అయినా సరే మీకే వస్తాయని చెప్పాను కదా. అయితే ఆ కోడ్లో అది ఏ విధంగా ఎంటర్ చేయాలో చాలామందికి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అయితే దానికోసం స్పెషల్గా మళ్ళీ ఈ వీడియోని రిపీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే నేను చెప్పే విధానం మీకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. అంటే దాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇంతకుముందు ఒక వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్, అది సారీ అని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేనే దాంట్లో కొంచెం మిస్టేక్ అనేది చేశాను ఫ్రెండ్స్. అయితే కంప్లీట్గా ఆ వీడియోను మళ్ళీ చేయమని చాలామంది నాకు కింద కమెంట్ సెక్షన్లో అడిగారు ఫ్రెండ్స్. దాని గురించి నేను మళ్ళీ ఈ వీడియోని చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం మీ డైల్ ప్యాడ్ అని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే నేను ఇంతకుముందు కొంచెం మిస్టేక్ అనేది చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈసారి కొంచెం క్లారిటీగా ఒకసారి చూడండి. నేను ఒక సూపర్గా చెప్తాను ఇక్కడ. మీరు ఏం చేస్తారంటే, మీ డైల్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత **6*2* ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎవరి కాల్స్ అయితే కావాలి, అంటే మీ పిల్లల కాల్స్ కావాలా లేకపోతే వేరే వాళ్ళ కాల్స్ కావాలా, వాళ్ళ మొబైల్లో ఈ కోడ్ని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ పర్పస్ నేను వచ్చేసి ఏదో ఒక కోడ్ నా నంబర్ ఇస్తున్నాను ఇక్కడ ప్రజెంట్. ఈ విధంగా మన నంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, లాస్ట్కి వచ్చేసి యాష్ ఫ్రెండ్స్ ప్రెస్ చేయండి. యాష్ ప్రెస్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఈ ఏ సిమ్ నుంచి కావాలో ఆ సిమ్ నుంచి మీరు కాల్ని సింపుల్గా డైవర్ట్ అనేది చేసుకోండి. ఈ విధంగా మీరు కాలింగ్ బటన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, కాల్ ఫార్వర్డింగ్ రిజిస్ట్రేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఈ విధంగా ప్రతి కాల్స్ వచ్చేసి మీకు సింపుల్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే అలా కాకుండా మీరు ఒకవేళ ఇన్ కేస్ ఈ కోడ్ని మీరు డియాక్టివేట్ చేయాలనుకోండి, అంటే ఇది 100% సక్సెస్ఫుల్గా ఇది సూపర్గా వర్క్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. నేను టెస్ట్ చేశాను, టెస్ట్ చేసే మళ్ళీ ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే మీరు రిమూవ్ చేయాలనుకోండి, ఇన్ కేస్ ఒకవేళ మీరు రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, మీరు సింపుల్గా **002# అని టైప్ చేసేసి ఇంతకుముందు ఏ సిమ్తో అయ్యి ట్రై చేశారో మళ్ళీ అదే సిమ్తోని మీరు వచ్చేసి వాళ్ళ మొబైల్లో ఇదే ప్రాసెస్ చేయాలి ఫ్రెండ్స్. అలాంటప్పుడే మనకు వచ్చేసి ఈ కాల్ ఫార్వర్డింగ్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది ఫ్రెండ్స్. లేకపోతే ఇది ఎన్ష్యూర్ కాదు. అండ్ ఈ లైఫ్ టైం మీకు వచ్చేసి అతనికి వచ్చే కాల్స్, ప్రతి కాల్స్ మీకే వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇది మీ పిల్లలు కావచ్చు, అదేవిధంగా మీ లవర్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ కాల్ యొక్క కంప్లీట్ అంటే వాళ్ళకు వచ్చే ప్రతి కాల్స్ని మీరు వినొచ్చంట అన్నమాట. మీకే డైరెక్ట్ వస్తాయి ఆ కాల్స్ అన్నీ. ఈ విధంగా ఈ కోడ్ని ఎంటర్ చేసి మీరు వచ్చేసి సింపుల్గా ఎవరి కాల్ అంటే కాల్ ఎవరికైతే కాల్ చేస్తారో వాళ్ళ యొక్క కాల్ ఫార్వర్డింగ్ మీకు సింపుల్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఈ వీడియో నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.